బీఆర్ఎస్ కాంగ్రెస్లు విలీనమవుతుందని బీజేపీ, బీజేపీలు విలీనమవుతుందని కాంగ్రెస్, ఇదంతా అనవసరపు పనికిమాలిన పంచాయతీ తప్పించి కాలక్షేపపు సొల్లు ఉపన్యాసాలు తప్పించి ఏమైనా ప్రయోజనం ఉందా? తెలంగాణలో రైతుల సమస్యలు మాట్లాడుకోండి, కౌలు రైతుల గురించి మాట్లాడుకోండి, లేకపోతే కనుక ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడుకోండి, అలాగే అక్కడ నిబంధనలు ఏం పెట్టాలి, ఇప్పుడు ఊరకనే ఇళ్ళు కూల్చేయడం అది కరెక్టా కాదా అన్నటువంటిది మాట్లాడుకోండి. అదంతా వదిలిపడేసి ఆ పొత్తు ఉంటుందా, ఈ పొత్తు ఉంటుందా, ఆ విలీనం ఉంటుందా, ఈ విలీనం ఉంటుందా, బీఆర్ఎస్లో ఉన్నటువంటిది విలీనానికి సాధ్యమయ్యే పనేనా? అక్కడ కేసీఆర్ అనే లెజెండ్ ఉన్నాడు, ఆయన కొడుకు మా ముదురే, అలాగే హరీష్ రావు అంతకంటే ముదురు, కవిత బాగా పబ్లిక్లో పాపులారిటీ ఉన్నటువంటి అమ్మాయి, అంతమంది ప్రముఖులు నలుగురు కలిసి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో వెళ్తే వాళ్ళకేం పోస్టులు ఇస్తారు, బీజేపీలోకి వెళ్తే వాళ్ళకేం పోస్టులు ఇస్తారు, ఈ పోస్టులు ఏమో అంతాయి. ఇంకోటి 39 మంది శాసనసభ్యులు గెలిచినటువంటి పార్టీ, పార్లమెంట్లో ఓడిన మాట వాస్తవం, పార్లమెంట్లో జరిగిందంతా దేశవ్యాప్తంగా ఆ కూటమా ఈ కూటమా అన్నటువంటిది, కూటమి లేని వాళ్ళందరూ ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అయినా, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అయినా, తెలంగాణలో కేసీఆర్ అయినా, కూటమిలు విజయం అన్నటువంటి జరిగింది. ఆ కారణంగా దెబ్బతిన్నారు వీళ్ళందరూ కూడా. అది ఓపెన్ సీక్రెట్, దాన్ని ఎందుకు కాదు అనుకోవడం, దాన్ని ఎందుకు డ్రామాలు ఆడుకోవడం. బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఏ కూటమి లేకపోవడం వల్లనే దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ పాయింట్ అది కాదు, బేసిక్ సమస్య ఏంటంటే మొన్నటిసారి దెబ్బతిన్నది, అదే సందర్భంలో ఖచ్చితంగా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది, ఎవరు తక్కువ తిన్నోళ్ళు ఎవరు లేరు, నాయకులు సమర్థులుగానే ఉన్నారు. అదే సందర్భంలో కేవలం అంటే ఒక ప్రతీకార రాజకీయం అన్నటువంటిది బీజేపీ మీద వెళ్ళట్ల, కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద వెళ్తుంది. ఎప్పుడైతే ప్రతీకార రాజకీయం ఇంతకుముందు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ చేసింది, ఆ కారణంగా కాంగ్రెస్ అధికారులకు వచ్చింది, మళ్ళీ అదే పని బీఆర్ఎస్ మీద చేస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.